క్వాలిఫికేషన్ ఉంటే వచ్చి చెప్తే ఆయన డ్రెస్సింగ్ కన్నా భయపడతా నాకెట్ భయపడతాను సాయంత్రం ఆడే పనుకున్నాడు మేము తలకాడే ఉన్నాం ఆ రోజు ఇండియాలోనే లేదు ఇండియాకి ఇంకా రాలేదని కూడా మాకు తెలుసున్నాను నీకేం తెలుసు రా వాలంటీర్ నీకు తెలుసు అసలు నన్ను క్వశ్చన్ చేస్తాను మా డాడీ అదే ఎవరు రాలేదంటే మనమే కొన్ని ధైర్యం చెప్పుంటే మా ధైర్యం చాలకే మేడం ఎన్ని కాల్స్ కనీసం పట్టించుకొని ఒక నర్స్ అన్న గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక నర్స్ అన్న ఎవరైనా ఈ ఊరికి ఎంఐఏ డాక్టర్ తోడుకొస్తాడు టెస్టులు చేస్తాడు నేను భయం వదిలేస్తుంది నేను మేము అంగడికి ఫోన్ చేస్తే ఏదైనా కుట్లాట్ల గొడవలు ఉంటే ఫోన్ చేయండి లేకపోతే మీరు ఫోన్ చేయొద్దు అని అన్నారు అది కూడా రికార్డ్ స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి అవేర్నెస్ కలిపిండి మేడం ఎవరో ఒకరు ఉంటారు మేడం టీవీలలో జలుబు దగ్గుంటే ఏంటే నేను ఎంజీఎం హాస్పిటల్ పోయినాను మేడం పాంప్లెట్ ఉండింది అక్కడ మేమందరం దగ్గరికి వస్తే పరిగిస్తే వెళ్తాడు మనం డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి పోవడానికి చిన్న వాళ్ళ దగ్గరికి పోయి భయపడిపోయినాడు అది ఎక్కువ ఈ టీవీలో అవేర్నెస్ వీడియోలు ఎక్కువ చూడడం వల్ల ఆయన భయపడిపోయినాడు ఇంకన్నా అవేర్నెస్ కల్పిస్తే మా నాయన అటోళ్ళు ఇంకెవరు చనిపోకుండా ఉంటారు నా హాస్పిటల్ తీసుకెళ్తే మేడంతో మాట్లాడేటప్పుడు వైరస్ ఫీవర్ అయ్యా అది నోటికి మాస్క్ వేసుకోవాలి అని చెప్పింది దాంతో అతను ఎలా అనుకున్నాడంటే నాకు కరోనా వైరస్ వచ్చిందేమో అని చెప్పింది ఆదివారం అంతా మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానివ్వలేదు నా బిడ్డలను కానీ నన్ను కానీ దగ్గరికి రానివ్వకుండా దూరంగా తిరిగితే నా దగ్గరికి వస్తే నేను చనిపోతాను అట్టా ఇట్టా చెప్తాను సార్ సరే అని చెప్పి మేము అతన్ని కాసుకొని ఉన్నాం సార్ తెల్లవారుజామున సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మమ్మల్ని ఇంట్లో పెట్టి గడిపెట్టేసి వెళ్ళిపోయాడు సార్ వెళ్ళిపోయి పొలంలో మా అత్త సమాధి దగ్గర చెట్టు ఉంటే దానికి ఇదైపోయాడు సార్ నా భర్త మనస్తమ్మది లాగా నడిచేసుకున్నాడు ముగ్గురు బిడ్డలు చేసినాకపోయాను మూడేళ్ళ నుంచి హాస్పిటల్ 4 లక్షల దాకా పెట్టుకున్నాను పెట్టుకొని చూపించుకున్నాను నా భర్తను కాపాడుకోలేకపోయాను కరోనా వైరస్తో చనిపోయాడని పేపర్లో వచ్చేసరికి మేము వచ్చాము కానీ అతనికి కరోనా వైరస్ కాదు అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది బీపీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ అతను రియా హాస్పిటల్కి ట్రీట్మెంట్ వెళ్ళాడు కాబట్టి అతను గొంతులో ఏదో పుండుందని అది వైరస్ వచ్చేటట్టుగా ఉందని అక్కడ డాక్టర్స్ అన్నారు ఆ వైరస్ అంటేనే అతను కరోనా వైరస్ అనుకొని భయపడిపోయి ఇంటికాడికి వచ్చి పిల్లల్ని ఎంత కొట్టడం భార్య వాళ్ళు అంటారు అంటే నాకు వైరస్ ఉంది కరోనా వచ్చేసింది మీకు వస్తుంది అని భయపడి అతను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది కానీ అతనికి కరోనా వైరస్ ఏం కాదు కరోనా వైరస్ అంటేనే అతనికి నోటికాడ గుడ్డ పెట్టుకొని దగ్గమన్నారని దగ్గినప్పుడు గుడ్డ పెట్టుకోమన్నారు అదేం చేస్తే అతను దగ్గినప్పుడు గుడ్డ పెట్టుకోమంటానే అతను నాకు కరోనా వైరస్ వచ్చేసింది అని భయపడిపోయి ఇచ్చేసుకున్నాడు అంతే నా పేరు బాలమురళి చనిపోయినాయని మా డాడీ బాలకృష్ణయ్య 3 డేస్ బ్యాక్ రియా హాస్పిటల్కి వెళ్ళినాడు ఆయన గుండె దడగ ఎక్కువగా ఉన్నదని టెస్టులు చేసుకునేదని పోయినాడు ఆ టెస్టులు చేసి వాళ్ళు గొంతులో అంటే నోట్లో ఏదో వైరస్ ఉన్నది మీకని చెప్తాం వాళ్ళ శైలిలో వాళ్ళు చెప్పినారు నోటు పుండె అనేది వాళ్ళు వైరస్ అని చెప్పుంటారు డాక్టర్లు ఆయన ఎలాగనుకున్నాడో ఏమోమని తెలియదు ఇంటికి వచ్చేకాడికి మాతో పలకకుండా మాట్లాడకుండా దగ్గరికి రావద్దు నాకు కరోనా వైరస్ వచ్చిందని చెప్పినారు డాక్టర్లు
అని ఎక్కువగా భీతి పడిపోయినాడు. మేము దగ్గరికి వస్తే కూడా రానికుండా రాళ్ళతో కొట్టడం, గ్రామానికి ఎక్కువ అంటుకునేస్తుంది ఇది, నేను ఇంకా ఇమీడియట్లీగా చనిపోవాలి అని డెసిషన్ తీసుకునేస్తున్నాడు. ఆయనకి అవేర్నెస్ ఎక్కువ, వీడియోస్ ఎక్కువ చూసినాడు కరోనా గురించి. ఈ మాదిరిగా ఉంటాయి సిమ్టమ్స్, ఈ మాదిరి ఉంటాయి ఆ సిమ్టమ్స్ అన్నీ నాలో ఉన్నాయి, నాకు కరోనా వైరస్ అను, మీకు వ్యాపిస్తుంది, ఇలాగ చేయొద్దు మీరు, నన్ను నా దగ్గరికి రావద్దు, ప్రజలకు అంతా వచ్చేస్తుందని మమ్మల్ని ఇంట్లో వేసి బీగం వేసి మేము బీగాలు తీసుకొచ్చే లోపల హ్యాంగింగ్ చేసుకునేసినాడు. అంతకు ముందే నేను ఆయనకి చెప్పినాను కదా, కాల్ సెంటర్లో ఫోన్ చేయనా సార్, ఈ మాదిరిగా మా ఊర్లో ఒక అతను, నేను వాలంటీర్ కూడా, మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, ఆయనకి అవేర్నెస్ కల్పించండి. అవేర్నెస్ కల్పించుంటే ఆయనకి ఏదో ఒకటి 110 చేయనా, 101 చేయినాను, 100 డైల్ చేయినాను అంటే ఎవరైనా ఒక రెస్పాండ్ అవుతారు అని ఆశతో చేయినాను. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ప్రాణాలు లాస్ట్ పోయినాయి. ఇంకా మీదట ఇటు జరగకుండా రెస్పాండ్ అవ్వండి, అవగాహన కల్పించండి దయచేసి. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.